హర్యానాకు చెందిన మాజీ బాక్సర్ జితేందర్ మన్ని హత్య చేశారు. గ్రేటర్ నోయిడాలోని జటా సెక్టార్లోని తన ఇంట్లో శవమై కనిపించాడు. ఇంటికి వెళ్లి తలుపు కొట్టినా జితేందర్ మేల్కొనలేదని చెప్పాడు అతని ఫ్రెండ్. డోర్లు పగలగొట్టి చూడగా జితేందర్ రక్తపు మడుగులో పడి ఉన్నాడని, వెంటనే పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామన్నాడు. జితేందర్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించారు పోలీసులు. జితేందర్ శరీరంపై బుల్లెట్ గాయాలున్నట్లు చెప్పారు గ్రేటర్ నోయిడా ఎస్పీ సునీత్ సింగ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. జితేందర్ జూనియర్ బాక్సింగ్లో భారత్ తరపున ఉజ్బెకిస్తాన్, క్యూబా, ఫ్రాన్స్, రష్యాలతో పాటు అంతర్జాతీయ ఛాంపియన్షిప్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. గాయాలు కావడంతో 7 నెలల కింద బాక్సింగ్కి వీడ్కోలు పలికి జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు. నిన్న గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని చంపేశారు.